రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ వారోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. కృష్ణా జిల్లా కంకిపాడులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ఈ వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజలంతా బాగుండాలి, యువతకి ఉపాధి అవకాశాలు రావాలి, పల్లెల్లో వెలుగులు నింపాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించామని, పంచాయతీ తీర్మానాలు చేసిన పనుల కోసం 4,500 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశామని చెప్పారు. చంద్రబాబు అపారమైన అనుభవం రాష్ట్రానికి బలమని, ఆ అనుభవాన్ని వినియోగించుకోకపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతామని తెలిపారు. గత నెల ఆగస్టులో 2 నెలల క్రితం ఆగస్టు 23న రాష్ట్ర మొత్తం గ్రామ సభలు తీర్మానం చేశారు. తీర్మానం చేసిన దాదాపు 2 నెలల తర్వాత అక్టోబర్ 14న సరిగ్గా ఈ రోజున మనం ఆ రోజు తీర్మానం చేసిన పండ్లకి ఈ రోజున శంకుస్థాపన చేస్తున్నాం. ఈ శంకుస్థాపన చేసిన పండ్లు ఈ సంక్రాంతి లోపే అయిపోవాలి, అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త పండ్లకి శ్రీకారం చుడదామని ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఒక మాట, ఒక పని మొదలు పెట్టడం చాలా తేలిక, ఆ పనిని పూర్తి చేయడం చాలా కష్టం. దానికి సంబంధించి బలమైన అధికారుల అండదండ లేకపోతే ఇది సాధ్యం కాదు. ఆగస్టు 23న ప్రారంభించిన గ్రామ సభలు అక్టోబర్ 14కి దీన్ని శంకుస్థాపన చేసి సంక్రాంతి లోపు అవ్వాలనే దృఢ నిశ్చయంతో ముందుకు తీసుకెళ్లగలిగే మాట అంటున్నానంటే దానికి కీలకమైన వ్యక్తులు శ్రీ శశిభూషణ్ గారు, ఐఏఎస్ అధికారి, ప్రిన్సిపల్ సెక్రటరీ, పంచాయతీరాజ్ శాఖ, అలాగే కేరళ నుంచి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి తనదైన వంతు సహాయం చేయాలని ముందుకొచ్చిన విఆర్ కృష్ణతేజ గారికి, కమిషనర్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ, అలాగే డీకే బాలాజీ గారికి అనుక్షణం కృష్ణా జిల్లా గ్రామాల్లో ఏ కష్టాలు ఉన్నాయి అనుక్షణం నాకు ఎప్పటికప్పుడు ఆయన సమస్యలను తీసుకొస్తూ ఉంటారు. అలాంటి మంచి విజ్ఞాన కని ఆయన, అలాగే కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ డికే బాలాజీ గారికి, అలాగే వైవికే షణ్ముఖ్ కుమార్, ఐఎఫ్ఎస్ డైరెక్టర్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ, అలాగే బాలానాయక్ గారికి, అలాగే శ్రీ విజయ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. ఈ అధికారులు వీళ్ళెవరు కనుక పంచాయతీరాజ్ శాఖ కానీ ఈ సంబంధిత 10 శాఖలు కనుక లేకపోతే ఇవి పూర్తి చేయడం చాలా కష్టమైపోద్ది. ఈ రోజున పంచాయతీరాజ్ శాఖ 4,500 కోట్ల రూపాయలతోటి మనకి గ్రామ సభలు తీర్మానం చేసి ముందుకెళ్తున్నామంటే ఇక్కడున్న శాసనసభ్యులతోటి, గౌరవ ఎన్డీఏ శాసనసభ్యులతోటి కలిసికట్టుగా మాకు అండదండగా ఉన్న అధికార యంత్రాంగాన్ని కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత బలంగా మేము చేయగలుగుతున్నామంటే 2019 నుంచి 2024 వరకు మా అందరి ఆకాంక్ష ఒకటే. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోట్లాది మంది ప్రజలు, 5 కోట్ల మంది ప్రజలు బాగుండాలి, యువతకు ఉపాధి అవకాశాలు రావాలి, పల్లెల్లో వెలుగు రావాలి. దీనికి కూటమి పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అందరం సమిష్టిగా వచ్చి నిలబడ్డాం. ఆ రోజు మేము గెలుస్తామో లేదో తెలీదు, ఓడిపోవచ్చు కూడా, కానీ ఎందుకు నిలబడ్డామంటే తప్పులు జరుగుతున్నప్పుడు, ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు నువ్వేంటో అదే నీ నైజం అని చెప్తారు. అందుకని మేము అన్నిటికీ ఎదుర్కొని దెబ్బలు తిని నిలబడి ఈ రోజున 4,500 కోట్ల రూపాయలు పండ్లు, నరేగా జాతీయ ఉపాధి హామీ కింద పనులు మొదలుపెట్టామంటే ఇక్కడ వేదిక పైన ఉన్న నాయకుల పోరాట స్ఫూర్తికి మనస్ఫూర్తిగా నా జోహార్ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. రాష్ట్రానికి
మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నాను, చాలా సంవత్సరాలు 2014 నుంచి చెప్తా ఉన్నాను, చాలా బలమైన నాయకత్వం కావాలి, అది కూడా అనుభవం ఉన్న వ్యక్తులు కావాలి. ప్రతి సభలో కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు ప్రస్తావిస్తానంటే ఆయనకున్న అపారమైన అనుభవం, ఆయనకున్న అపారమైన పరిపాలన అనుభవం రాష్ట్రానికి చాలా బలమైంది. అందుకని ప్రత్యేకించి ఒక నాయకుడి తాలూకు కష్టం అనుభవం మనం దాన్ని రాష్ట్రానికి రాష్ట్ర శ్రేయస్సుకి ఉపయోగించుకోకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అందుకని ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం జనసేన కలిపెళ్ళాలి అని ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం ఈరోజు ఈ కార్యక్రమ రూపంలో చూస్తుంటే ఆ రోజు మేము తీసుకున్న నిర్ణయం చాలా చాలా సరైంది అని బలంగా ఇంకొకసారి అనిపిస్తూ ఉంటాం. అలాగే కేంద్ర నాయకులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారి ఆశీస్సులు, భారతీయ జనతా పార్టీ నాయకుల బలం, ఇవన్నీ కూడా ఈరోజున కూటమి ప్రభుత్వానికి 164 మంది శాసనసభ్యులు, 21 మంది పార్లమెంట్ సభ్యులు మీ ముందుకు వచ్చామంటే మేము బలంగా నిలబడి ఉన్నాం రాష్ట్ర శ్రేయస్సు కోసం. ఈరోజున 5 సంవత్సరాల పాలనలో నాకు ఎప్పుడు గత ప్రభుత్వాన్ని పదే పదే విమర్శించడం నాకు కూడా ఇష్టం ఉంది, కానీ ఒకసారి చెప్పకపోతే ఏమవుద్దంటే మేము ఏం చేస్తున్నామో తెలియాలంటే ఒకసారి కంపారిటివ్ డిగ్రీ కావాలి, ఒకసారి సారూప్యత మన కంపారిజన్ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ గత ప్రభుత్వం మీరు ఆలోచించండి, 5 సంవత్సరాల పాలనలో ఎవరు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరో తెలియదు, అధికార యంత్రాంగం ఎవరో తెలియదు, ఏ రోజు సభలు జరపలేదు, గ్రామ సభలు జరపల, గ్రామ తీర్మానాలు చేయాల, మన డబ్బులన్నీ ఏమైపోయినాయి, చెట్టుకొకటి పుట్టుకొకటి అయిపోయింది, ఎలా తీసుకున్నారో ఎలా పోయినాయో డబ్బులు. ఈరోజు వరకు ఎన్నిసార్లు రివ్యూ చేస్తున్నా కానీ ఈరోజు దాకా అది ఒక బ్రహ్మ విద్యలాగే ఉంటుంది, ఏ డబ్బులు ఎటు వెళ్ళిపోయినాయి అర్థం కాదు. అందుకని మేము పెట్టుకుంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నిర్దేశక మనకి ఆయన నాయకత్వంలో పారదర్శకత, ఏం జరుగుతున్నాయి ప్రభుత్వంలో అన్ని తెలియజెప్పాలి. ఇవన్నీ గుట్టుగా కూడా చేయొచ్చు కానీ ఇందులో గుట్టు లేదు, ప్రభుత్వ పనితీరులో గుట్టు ఉండదు. ఓపెన్గా 2 చేతులు పెట్టి ఇలా చూపించాలి. దాంట్లో భాగంగానే ఇవి ఈ గ్రామ సభల్లో తీర్మానాలు కూడా 30,000 పండ్లు, 4,500 కోట్ల రూపాయలు విలువైన పండ్లు, ఇవేవి కూడా నాయకులు తీర్మానం చేసినవి కాదు. ఒక తెలుగుదేశమో, ఒక జనసేననో, లేదంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి నాయకులు చేసింది కాదు. ప్రజలు వారి పంచాయతీల కోసం, వారి గ్రామాల కోసం వాళ్ళు తీర్మానం చేసుకున్నారు.